गुड मार्निंग चिल्ड्रन निन्नटि क्लास लो मनं मोदटि पाठमैनटुवंटि अम्म कोसम पाठानि पूर्ति चेसुकुन्नाम नाना ई रोजु अदे लेसन लो ग्रामर चेप्पुकुंदाम जाग्रत्तगा चूडंडि अंदरू एवरि टेक्स्ट बुक्स नि वाळ्ळु चूसुकुंटे अर्थमवुतुंदि पेज नंबर 8 पेज नंबर 8 लो रोमन नंबर 4 पदजालम पदजालम వినియోగం అనే హెడ్డింగ్ చూడండి నాన్న ఫస్ట్ వన్ చూడండి క్వశ్చన్ నంబర్ 1 హింది పారా చదవండి పారాలో గీత గీసిన పదాలకు ఒక్కొక్క దానికి మూడు సమాన అర్థక పదాలు పారా కింద ఉన్నాయి వాటిలో నుంచి సరైన పదాలను ఎంపిక చేసి రాయండి అన్నాడు इपड़ेसो पारा चसा आ पारा कोई कोई पदा अंडरलैसा दाकमो दाख संबंध पदा मूड मूडिचा ब्राके ये पदों दे कट सो दाँ मन डिबेटेको रायन ओके ना मुझे पार चुद चूँ नभमुना नभमुना दट्टम वारी दमुलु विस्तरिंचाई गुरुमुलु मेलुकुलतो पाटु पुलिसमुलु रालाई दीनितो विपिनमुलो उंडे वृक्षालु कूलिपोयाई पन्नगालन्नी पुट्टलोकी दूराई मब्बुलु वीडगाने पतंगुडु मल्ली दर्शनमिच्चाडु इदी మనకి ఇక్కడ ఇచ్చినటువంటి పారాదాన్ ఓకేనా ఈ పారాల ముందు పదాలు అండర్ లైన్ చేసుకోండి అసలు సమానార్థక పదాలు అంటే ఏంటన్నా సమానార్థక పదాలన్నా పర్యాయ పదాలన్నా అదే అర్థం ఇచ్చే పదాలన్నా సేమ్ మీనింగ్ అన్నమాట ఒక పదానికి అనేకమైన అర్థాలు ఉంటాయి కదా అమ్మ ఉంది అమ్మ ఇంకేమంటాము జనని అంటాము తల్లి అంటాము మాత అంటాము అంబ అంటాము అర్థమైందా ఇట్లా ఒక పదానికి అనేక ఒక పదానికి అదే అర్థమిచ్చేటువంటి మరికొన్ని పదాలు రాయడాన్ని ఏమంటారు ఇక్కడ సమానార్థక పదాలు లేక అదే అర్థమిచ్చే పదాలు లేక పర్యాయ పదాలు అంటారు మనకు సమానార్థక పదాలు ఇచ్చారు కదా అదే హెడ్డింగ్ పెట్టుకుందాం సమానార్థక పదాలు ముందు ఈ పారాలో ఉన్నటువంటి పదాన్ని రాసుకోండి ఓకేనా నభము ది సెకండ్ వన్ వారిదము నెక్స్ట్ కొలిసము फोर्थ वन विपिनम तरवा फिफ्थ वन पन्नगम తర్వాత 6th వన్ పతంగుడు ఓకేనా ఇప్పుడు ఈ పదాలు రాస్తున్నాం కదా ఆ పదాల సంబంధించినటువంటి పదాలు కింద బ్రాకెట్లు ఇచ్చారు దాని సంబంధించిన కరెక్ట్ సూట్ అయ్యే పదాలు మనం రాసుకోవాలన్నమాట మొట్టమొదట పతంగుడు పతంగుడిని పతంగుడికి పేర్లేంటి ఇంకా కనిపించిన పదాలు చూడండి సూర్యుడు రవి భారుడు ముందు ఈజీగా నేను రాయేసుకుందాం రవి
సూర్యుడు. మబ్బులు విడిపోగానే మబ్బులన్నీ కూడా వర్షంలా కురియగానే మరలా మళ్ళీ మనకి ఎవరు కనపడతారు? పతంగుడే కాక దర్శనమిచ్చేది, దర్శనం ఇవ్వడం అంటే అర్థమేంటన్నా కనపడడం, కంటి కనపడడం. ఎవరు కనపడేది? పతంగుడు. పతంగుడికి ఇంకా పేర్లు ఏంటి అంటున్నాడు? రవి, సూర్యుడు, భానుడు, భాస్కరుడు, దినకరుడు, ఆదిత్యుడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ మూడే ఇచ్చాడు కాబట్టి ఆ మూడు రాస్తున్నాం. తర్వాత పన్నగం, పన్నగం చూడండి పాము. తర్వాత ఫణి. ఆ నెక్స్ట్ వన్ వచ్చేసి సర్పము. పన్నగం ఏంటన్నా ఫణి, పాము, సర్పము. నెక్స్ట్ వన్ విపినం. విపినానికి పేర్లు ఏంటన్నా అడవి, అరణ్యం. నెక్స్ట్ వనం. అడవి, అరణ్యం, వనం. నెక్స్ట్ పులిసం, పిడుగు, అసని. నిర్ఘాతము. పులిసంకి ఏంటన్నా పులిసం అంటే పిడుగు, అసని, నిర్ఘాతము. నెక్స్ట్ వారిదము, మేఘం, మబ్బు, అబ్రము. మేఘం, మబ్బు, అబ్రము. ఇకపోతే లాస్ట్ వన్ నభము. ఆకాశం, గగనం, అంబరం. ఓకేనా? 1, 2, 3, 4, 5, 6, 6, 18, 2, 4, 6, 8, 10, 12, 14, 15, 16, 17. ఓకేనా? నభము ఏంటి? ఆకాశము, గగనము, అంబరం. వారిదము, వారిదము అంటే వారి అంటే నీరు. నీటిని ధరించే ఏంటి నానా? మేఘం, మబ్బు, అభ్రము, పులిసము, పిడుగు, అసని, నిర్ఘాతము, విపినం, అడవి, అరణ్యం, వనం, పన్నగం, ఫణి, పాము, సర్పము, పతంగుడు, రవి, సూర్యుడు, భానుడు. ఓకేనానా? నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 2, క్రింది పదాలకు అర్థాలు రాయండి, సొంత వాక్యాల్లో ప్రయోగించండి. ఓకేనానా? ముందు అవి రాసుకున్నాం, అవి రాసిన తర్వాత నెక్స్ట్ వేరే పంపించాలి. క్వశ్చన్ నెంబర్ 2, క్రింది పదాలకు అర్థాలు రాయండి. క్వశ్చన్ నెంబర్ 2, అమితం, నెక్స్ట్ సెకండ్ వన్ పరాక్రమం, పరాక్రమం. ఈ దాస్యం,
దాస్యం నెక్స్ట్ వన్ సత్పుత్రుడు సత్పుత్రుడు నెక్స్ట్ ఊ ప్రసిద్ధి నెక్స్ట్ ఊ విముక్తి విముక్తి ముందు వీటికి అర్థాలు రాస్తున్నాం నాన్న ఓకేనా అమితం అంటే అర్థం ఏంటన్నా మితి లేనిది అమితం అంటే అర్థం ఏంటి మితి లేనిది సొంత వాక్యం తర్వాత రాదు సెకండ్ వన్ పరాక్రమం శౌర్యం నెక్స్ట్ వన్ దాస్యం సేవ సత్పుత్రుడు మంచి కుమారుడు ప్రసిద్ధి ఖ్యాతి లాస్ట్ వన్ విముక్తి విడుదల ఇప్పుడు సొంత వాక్యాలు రాద్దాం చూడండి ఫస్ట్ వన్కి ఏంటి అమితం అంటే అర్థం చెప్పాం మితి లేనిది ఆ అమితం అనే పదాన్ని ఉపయోగించి సొంత వాక్యం రాయాలి నీకు లేక వాడికి లేక నాకు ధన సంపాదన పైన ధన సంపాదనపై ఆశ అమితంగా ఉంది అమితంగా ఉంది ఈ అమితంగా ఉంది అనే పదాన్ని నెట్తో అండర్లైన్ చేసుకోండి నెక్స్ట్ వన్ పరాక్రమం శౌర్యం శ్రీకృష్ణ దేవరాయలు గొప్ప పరాక్రమం కలవాడు రెండో పదం ఏంటన్నా పరాక్రమం కదా ఆ పరాక్రమం అనే పదాన్ని ఉపయోగించి రాయాలన్నమాట నెక్స్ట్ దాస్యం సేవ దాస్యం సేవ భక్తులు భగవంతునికి లేక భగవంతునకు దాస్యం చేయాలి లేకపోతే వృద్ధాప్యులు ముసలివాళ్ళైన తల్లిదండ్రులకు కొడుకులు దాస్యం చేసుకుంటూ జీవించాలి నెక్స్ట్ వన్ సత్పుత్రుడు తల్లిదండ్రుల కష్ట సుఖాలను కష్ట సుఖాలు చూసేవాడే సత్పుత్రుడు
సత్పుత్రుడు నెక్స్ట్ వన్ ఖ్యాతి ప్రసిద్ధి ఖ్యాతి నన్నయ ఆది కవిగా ప్రసిద్ధి పొందాడు లాస్ట్ వన్ విముక్తి విడుదల పుణ్యకార్యాలు చేస్తే పుణ్యకార్యాలు చేస్తే పాపాల నుండి విముక్తి పొందుతాము ఓకేనా అమితం మిథిలేనిది నీకు ధన సంపాదన పైన ఆశ అమితంగా ఉంది పరాక్రమం శౌర్యం శిక్ష దేవరాయు గొప్ప పరాక్రమ కలవాడు దాస్యం సేవ భక్తులకు భక్తులు భగవంతులకు దాస్యం చేయాలి భక్తులు భగవంతులకు దాస్యం చేయాలి సత్పుత్రుడు మంచి కుమారుడు తల్లిదండ్రుల కష్ట సుఖాలను చూసేవాడే సత్పుత్రుడు ప్రసిద్ధి ఖ్యాతి ఖ్యాతి అంటే ఇక్కడ పేరు ప్రతిష్ఠనాన పేరు పొందడు గొప్పగా పేరు పొందడు అన్నయ్య ఆది కవిగా మొట్టమొదటి కవిగా ఆది అంటే మొదటి కవిగా పవిత్రమైన మొట్టమొదటి వాడు అన్నయ్య కదా అన్నయ్య ఆది కవిగా ప్రసిద్ధి పొందాడు విముక్తి విడుదల పుణ్యకార్యాలు చేస్తే పాపాల నుండి విముక్తి పొందుతాము ఓకేనా ఈరోజు మొదటి రోమన్ రెండో రోమన్ పూర్తయింది తిరిగి తర్వాత క్లాసులో భాషను గురించి తెలుసుకుందాం రోమన్ నంబర్ 7 మొదలు పెడదాం ధన్యవాదాలు.